గోవిందాయ నమః. మహారాజా విక్రమాదిత్యుడి ఆస్థానంలోకి ఒకరోజు ఒక బ్రహ్మరాక్షసుడు ప్రవేశించాడు. ప్రవేశించి అతని దగ్గరున్న 3 కపాలాలు 3 అస్థిపంజరాలను మహారాజా విక్రమాదిత్యుల వారి ఎదురు ఉంచి, ఈ 3 అస్థిపంజరాలలోనూ ఏది గొప్పదో ఒక 1 వారం రోజుల లోపల కానీ చెప్పకపోతే నిన్ను, నీతో పాటు మీ ఆస్థానంలో ఉన్న పండితులని మంత్రులను సైన్యంతో సహా సంహరిస్తాను అని బెదిరించి వెళ్ళిపోతాడు. ఇకప్పుడు విక్రమాదిత్యుల వారు తమ పండితులను, ఆస్థానంలోని విద్వాంసులందరినీ కూడా పిలిపించి ఈ రాక్షసుని సందేశం వినిపించి, ఈ 3 కపాలాలలోని ఏది గొప్పదో ఒక 1 వారం రోజుల లోపల మీరు నిర్ణయించి చెప్పండి అని అడుగుతాడు. ఆ రాక్షసుడి బెదిరింపు విన్న పండితులందరూ కూడా గజగజ ఉడికిపోతారు. ఆ పండితుల సభలోనే రామశాస్త్రి అనే ఒక తెలివైన పండితుడు ఉండేవాడు. ఆయన మిగిలిన పండితులందరితోటి, ఈ కపాలాలలో ఏది గొప్పదో నేను చెప్పగలుగుతాను, ఆ రాక్షసుడి గురించి మీరెవ్వరూ భయపడద్దు అని ఆస్థానంలో వాళ్ళందరికీ ధైర్యం చెప్పి రాజుగారికి కూడా విశ్వాసం కలిగిస్తాడు. సరే, 1 వారం రోజులు పూర్తవుతుంది. పూర్తయ్యాక ఆ రాక్షసుడు విక్రమాదిత్యుని సభలో ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై, మీరు నేను పెట్టిన గడువు అయిపోయింది, కనుక నేను ఇచ్చిన 3 కపాలాలలో కూడా ఏది గొప్పదో చెప్పండి అని ఆగ్రహిస్తాడు. వెంటనే ఈ రామశర్మ అనే పండితుడు లేచి ఆ 3 కపాలాల దగ్గరకు వెళ్ళి ఒక ఇనుప కమ్మి ఒకటి తీసుకొచ్చి మొదటి కపాలానికి ఒక చెవిలో పెట్టేస్తే 2వ చెవిలో నుండి ఆ ఇనుప కమ్మి బయటకు వస్తుంది, ఇది అధమమైన కపాలం అని చెప్పి పక్కన పెట్టేస్తాడు. 2వ కపాలాన్ని తీసుకొని ఇనుప కమ్మి ఒక చెవిలో నుండి ఎదురు చేస్తే అది నోట్లో నుండి బయటకు వస్తుంది, ఇది మధ్యమమైన కపాలము అని చెప్పి దాన్ని పక్కన పెట్టేస్తాడు. 3వ కపాలాన్ని తీసుకొని ఇనుప కమ్మిని చెవిలో నుండి దూర్చితే అది హృదయంలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఈ కపాలం ఉత్తమమైనది, శ్రేష్టమైనది అని సమాధానం చెప్తాడు. దాంతో బ్రహ్మరాక్షసుడు సిగ్గుపడి, మహారాజా విక్రమాదిత్యుడు లాగానే వారి ఆస్థానంలోని పండితులందరూ కూడా ఎంతో ఉత్తములు, తెలివైన వారు, శ్రేష్ఠులు అని మెచ్చుకొని వచ్చేటి దారినే ఆ రాక్షసుడు తిరిగి వెళ్ళిపోతాడు. మరి మనము ఈ కథ నుండి తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి? ధార్మికమైన ఉపదేశాలను ఎంతోమంది మహానుభావులు చెబుతూ ఉన్నప్పుడు మనము చక్కగా చెవి ఒగ్గి వింటూ ఉంటాం, కానీ మనం దాన్ని హృదయంలో పెట్టుకుంటున్నామా? ఏ రామాయణమో, భారతమో, భాగవతమో, భగవద్గీత ప్రవచనం చేస్తూ ఉన్నప్పుడు లేదా ఏ మహానుభావుడైన ఉపదేశం ఇస్తూ ఉన్నప్పుడు ఆ కాసేపు బాగుందిలే బాగా చెప్తున్నారని ఈ చెవితో వినేసి ఈ చెవితో వదిలేసే వాళ్ళందరూ కూడా అధమమైన మానవ జన్మ కలిగిన వారు, మానవ జన్మని దుర్వినియోగం చేసుకుంటున్నారు అని అర్థం. ఎవరైతే ఇలాంటి సదుపదేశాలను చెవికి ఎక్కించుకొని వారు మాత్రం ఆచరించకుండా, పాటించకుండా నోటితోటి ఇలా ఇలా చాలా గొప్పగా నేను విన్నాను అని పక్క వాళ్ళకి చెప్పి వాళ్ళకు ఉపదేశించి వీళ్ళు పాటించకుండా ఊరుకుంటారో, వారి మానవ జన్మ మధ్యమమైనది. అంటే భగవంతుడిని పొందాలనే దారి తెలిసి, భగవత్ ప్రాప్తికి ఉపాయం తెలిసి కూడా వాళ్ళది పాటించకుండా పక్కన వాళ్ళకి చెప్పి ఊరుకుంటున్నారు అని దాని అర్థము. ఎవరైతే ధార్మికమైన ఉపదేశాలను విని చక్కగా వాటిని అలాగ మనసులో ఉంచుకొని మననం చేసుకొని వాటిని ఆచరించి పరమ పవిత్రమైన, అతి దుర్లభమైన మానవ జన్మను ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నారో వారిది ఉత్తమమైన మానవ జన్మ. వారు ఉత్తమమైన నడవడిక, వ్యక్తిత్వము, సంస్కారము కలిగిన వారు అని అర్థము. అలాంటి వారికే భగవత్ప్రాప్తి అతి సరళంగా సిద్ధిస్తుంది. మరి మనము ఈ పరమ పవిత్రమైన, అతి దుర్లభమైన మానవ జన్మను సదుపయోగం చేసుకుంటున్నామా లేదా నిర్లక్ష్యము, దురుపయోగం చేసుకుంటున్నామా? ఎవరికి వారు మనము ఆలోచించుకొని వివేక వైరాగ్యాలతో భగవత్ప్రాప్తికి సాధన చేసి పరమాత్ముని పొందడానికి కృషి చేద్దాము. కృష్ణార్పణం.